టార్గెట్ అంతవరకైనా కాదు. ఓకే, దీంట్లో కూడా మీరు ఫెయిల్ అవ్వచ్చు. సో దేర్ విల్ బి బిగ్గర్ ఆపర్చునిటీస్. మనం ఎప్పుడు బయటకు వస్తాం చూడండి. మనం మీరు చాలామంది ఒక ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, మనందరం కూడా అలాంటి ఫస్ట్ స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచే వచ్చాం చాలామంది. దాంట్లో మీలో కూడా కొంతమంది అలా వచ్చి ఉంటారు. మనం టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు. ఆయన తినడానికి తిండి నేను దశ నుంచి ఇండియాకి, అంటే ఒక మిసైల్ సైంటిస్ట్ అయ్యి అలాగే భారతదేశానికి ప్రెసిడెంట్ అవుతుంది. ఆల్ అబౌట్ యూ, హౌ యూ డిజైన్ యువర్ లైఫ్. ఏంటంటే ఆయన నాకు అవకాశాలు లేవు, నేను చేయలేను అనుకుంటే అది వేరే విషయం. కానీ ఆయన కావాలి, నేను చెయ్యాలి, ఇది నా గోల్, ఇది నా డెస్టినేషన్ అని మీరు పెట్టుకోవటం మూలన వచ్చింది. ఇప్పుడు ఈ ఉద్యోగాలు లేకపోతే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. నేను 30 ఏళ్ల క్రితం